Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Bhubaneswari Yatra TDP ki plusa minusa nijam geliche mata devudu erugu asalu teligadesam party ki Bhubaneswari pedda minus ga tayarayetattlu unnaru. ఇంతకాలం భువనేశ్వరి ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కడా కనబడలేదు కాబట్టి ఆమె గురించి తెలిసింది చాలా తక్కువ. చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉండడంతో లోకేష్తో పాటు భువనేశ్వరి బ్రాహ్మణి జనాల్లోకి వస్తున్నారు. దాంతో అత్తాకోడళ్ల మాటలు విన్న జనాలకు షాక్ కొట్టినట్లయింది. ఇంతకీ విషయం ఏంటంటే భువనేశ్వరి బ్రాహ్మణిల తెలుగు చాలా ఘోరంగా ఉంది. పరాయి భాష వాళ్ళు తెలుగు నేర్చుకుని మాట్లాడితే ఎలాగుంటుందో వీళ్ళు తెలుగు మాట్లాడడం అలాగే ఉంది. ఎన్టీఆర్ సంతానం అంటే ఇతర విషయాలు ఎలాగున్నా తెలుగు భాష మీద మంచి పట్టుంటుందనే అనుకుంటారు. కానీ తెలుగు మాట్లాడడంపై ఎన్టీఆర్ పురంధేశ్వరికి తప్ప ఇంకెవరికి పట్టున్నట్లు లేదు. నిజానికి సంతానంలో చాలామందికి జనాలతో సంబంధాలు లేవు కాబట్టి ఎవరు ఎలా మాట్లాడతారో కూడా తెలియదు. ఇప్పుడు భువనేశ్వరి బ్రాహ్మణి తరచూ జనాల్లోకి వస్తుండడం, మీడియాను కలుస్తుండడం వల్లే వీళ్ళ తెలుగు గురించి అందరికీ తెలిసింది. ఇలాంటి భాషతో భువనేశ్వరి గనుక జనాల్లోకి వెళితే సానుభూతి సంగతి దేవుడెరుగు. పార్టీకి ఆమె పెద్ద మైనస్ అవ్వడం ఖాయమనే అనిపిస్తోంది. ఇంతకాలం లోకేష్ మాత్రమే తెలుగు మాట్లాడడం సరిగ్గా రాదని అనుకునేవాళ్ళు. అలాంటిది లోకేష్కు భువనేశ్వరి బ్రాహ్మణి కూడా తోడయ్యారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారనే కారణంతో భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో బస్సు యాత్రలు మొదలు పెడుతున్నారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించే పేరుతో మొదలు పెట్టబోతోన్న యాత్రలో రోడ్ షోలు, చిన్నపాటి సభలు కూడా ఉంటాయి. ఇలాంటి చోట్లంతా భువనేశ్వరి జనాలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఇక్కడే ఆమె మాట్లాడే భాషపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంత ఘోరమైన భాషతో భువనేశ్వరి మాట్లాడితే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే అనుమానాలు పార్టీలో పెరిగిపోతున్నాయి. ఎలాగూ యాత్ర మొదలు పెడుతున్నారు కాబట్టి మొదటి రెండు సభల్లోనే భువనేశ్వరి వ్యవహారం తేలిపోతుంది.